గుంటూరు హరిద్వార్ పీఠాధిపతి సురేష్ చంద్ర స్వామిజీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న స్వామిజీకి టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల వీరు మీడియాతో మాట్లాడుతూ వేద ధన్వంతరి ఆయుర్వేదం ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరలకు మందులు అందిస్తున్నామన్నారు. సురేష్ చంద్ర స్వామీజీ 108 రకాల ఆయుర్వేద మందులను తయారు చేస్తున్నామన్నారు. శరీరంలోని 36 అవయవాలకు ఈ మందులు బాగా పనిచేస్తాయని తెలిపారు. ప్రజలు ఆయుర్వేదం వైపు మొగ్గు చూపి ఆదరించండి స్వామీజీ కోరారు. జీవన విధానంలో ఆయుర్వేదం ఎంతో ముఖ్యమైన విషయం గమనించాలన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ సనాతన ధర్మం వేదాల వ్యాప్తికి స్వామీజీలు చేస్తున్న ప్రయత్నం అనిర్వచనీయమన్నారు. టీటీడీ హిందూ ధర్మాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేస్తుందన్నారు. ఇంగ్లీష్ మందులో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని, ఆయుర్వేద మందులు వాడడం వల్ల చాలా అత్యుత్తమంగా ఫలితాలు ఉంటాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ మిషన్ ద్వారా తక్కువ ధరలకే ఆయుర్వేద మందులను అందించడం శుభ పరిణామమని పోకల అశోక్ కుమార్ అన్నారు. ఈ దేవాలయాలతో పాటు గిరిబలం చేస్తూ అక్కడ రుద్రాక్షలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే వేద ధన్వంతరి ఆయుర్వేదిక్ ఫార్మసీ అనేటువంటి ఒక ఫార్మసీ ద్వారా ఎంతోమంది భవ రోగులకి ఎన్నో రకాలైనటువంటి మందులను అతి తక్కువ ధరకు మరియు ఉచితంగా అందించడం జరుగుతూ ఉన్నది. కనుక భక్తులందరూ కూడా వేద ధన్వంతరి ఆయుర్వేదిక్ ఫార్మసీకి సంబంధించినటువంటి తక్కువ ధరలో లభించేటువంటి మరియు వీరు ప్రతి నెల కండక్ట్ చేసేటువంటి ఉచిత మెడికల్ క్యాంపుల్లో కూడా మీరు పాల్గొని మీ యొక్క అనారోగ్య సమస్యల్ని వారి ద్వారా తెలియపరచుకొని హిందూ భక్తులకందరికి కూడా విస్తరింపజేస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారు మరి ఈరోజు వారి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులను ఉచితముగా కూడా మెడికల్ క్యాంపు ద్వారా ఈరోజు ఇస్తామని చెప్పడము, అదేవిధంగా కాస్ట్ టు కాస్ట్ వాళ్ళు ఏదైతే ఉత్పత్తి చేస్తున్నారో చాలా తక్కువ ధరలతో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ద్వారా